ప్రస్తుతం యువత యొక్క పరిస్థితి రానున్న కాలంలో ఎలా మారుతుంది, దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏమిటి? బైబిల్ నుంచి చెప్పండి. అదండి మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్న. యువకుడు అయిపోయిన తర్వాత వాడిని మార్చటం అసాధ్యం. యవన దశకు వచ్చేసారనుకోండి, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళు మారండి. మొక్కగా ఉన్నప్పుడే దాన్ని వంచాలి. వంగిపోయి ఎదుగుతుంది అనుకోండి మొక్క, గత వారం చెప్పాను, దానికి కర్ర కట్టి తిన్నగా నిలబెట్టి పెంచాలి. ప్రతిరోజు దాన్ని అబ్జర్వ్ చేస్తుండాలి. అది స్ట్రైట్గా లెగుస్తుందా, అడ్డంగా తిరిగిందా అని. యవన జీవితం కూడా అంతే. తల్లిదండ్రులు దీనికి సంపూర్ణ బాధ్యులు. తల్లిదండ్రులే దీనికి బాధ్యులు తప్ప మరెవరూ కాదు. బాలక మైండ్ మెచ్యూర్ అయినంత వరకు 50% తల్లిదండ్రులు బాధ్యత తీసుకుంటే, మరో 50% ఉపాధ్యాయ వర్గం, పాఠశాలలో పాఠాలు నేర్పించే ఉపాధ్యాయులు మిగతా 50% బాధ్యత తీసుకోవాలి. వీళ్ళకి సంపూర్ణ అధికారాలు ఇవ్వాలి. అసలు ఎప్పటి నుంచని ఏబిసిడీలు ఎప్పటి నుంచి నేర్పించాలో తెలుసా? గత వారం మీకు చెప్పాను, ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి ఈ బాప్తిస్మ యోహాను గారు యేసుక్రీస్తును కనబోయే తల్లి వచ్చినప్పుడు గర్భంలో ఉన్న యోహాను గారు గంతులు వేసినట్టుగా ఉంది. అతనికంటే 6 మాసాల ముందుగా పుట్టిన వాడే బాప్తిస్మ యోహాను. ఆయన గంతులు వేస్తున్నాడు, గంతులు వేస్తున్నాడని బైబిల్లో మీకు చదివి వినిపించాను. అది ఈవేళ రాసింది కాదు. ఈరోజు సైన్స్ ఏం చెబుతుందంటే, ఈరోజు సైన్స్ ఏం చెబుతుంది, అమ్మ కడుపులోనే అమ్మ కడుపులోనే న్యూస్ అండి అది. ఏమండి 1990లో ఇన్ఫర్మేషన్, అది ఈరోజు 2016, 26 ఇయర్స్ బ్యాక్, 26 ఏళ్ల క్రితం నేర్చుకున్న వీళ్ళు చెప్పింది నిజమా? 2000 సంవత్సరాల క్రితం బైబిల్లో వ్రాయించిన ఆ మాట రైట చెప్ప ఏది ముందు? బైబిల్ గొప్పది కదండి. బైబిల్ వింటారు కదా, బైబిల్నే కదా మీరు అడిగారు. ఇప్పుడు బైబిల్ చెప్తున్నాం, 2000 సంవత్సరాల క్రితమే. దిక్కుమాలని శాస్త్ర ప్రపంచం తెలుసుకున్నది ఆఫ్టర్ ఆల్ 26 ఇయర్స్ బ్యాక్. 26 సంవత్సరాల క్రితం వెలుగులోకి తెచ్చారు. గర్భస్థ శిశువు లోపల అన్నీ వింటుంది అని. జాగ్రత్తగా ఉండాలి కదండి, జాగ్రత్తగా పెంచాలి కదండి. కనుక తల్లిదండ్రులపై భారం బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి ఆరంభమవుతున్న వాస్తవాన్ని తెలుసుకోవాలి. ఎప్పటి నుంచి పిల్లలకి మంచి జ్ఞానం బోధించాలి? మహావృక్షం అయిపోయిన తర్వాత, లేదు మంచి పాప మరి పదునుకు వచ్చినటువంటి చెట్టును చూసి, యవన దశకు వచ్చిన చెట్టును చూసి దీన్ని ఎలా బాగు చేయాలండి అని అడిగితే ఎవడూ బాగు చేయలేడు, నరికేయటమే దాన్ని. ఏమండి బయటకు వచ్చిన తర్వాత బాడీ లాంగ్వేజు, బయటకు వచ్చిన తర్వాత డ్యాన్స్ బేబీ డ్యాన్సు, బయటకు వచ్చిన తర్వాత మందు తగ్గించడాలు, ఇదండి నేటి ప్రపంచ దుస్థితి అండి. అలాంటిది యువతను ఎవరండి కాపాడతారు? ప్రభుత్వం కాపాడుతుందా? ఇంటలెక్చువల్ కాపాడతారా? అభ్యుదయవాదులు కాపాడతారా? ఏమండి ఎవరండి కాపాడతారు? తల్లిదండ్రులే మీ పిల్లలను కాపాడుకోవాలి, కాపాడుకుంటారా? కనుక తల్లిదండ్రులు బాధ్యత గురించి మాట్లాడుతూ బైబిల్ హెబ్రీ పత్రిక 12 అధ్యాయం 9 వచనంలో ఏమంటున్నారు ఒకసారి మీరు చూడండి. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకు, మనల్ని కన్న మన కన్న మన తల్లిదండ్రులు మనకు శిక్షకులు. అంటే మంచి బుద్ధిలో మంచి మార్గంలో నడుచుకోవాలని శిక్ష,
శిక్షణ అమలు చేస్తారు, బెత్తం వాడతారు, లంపకాయలు కొడతారు, చెండుబెక్కలు లాగుతారు, మోకాళ్ళు వేయిస్తారు, గోడ కుర్చీలు వేయిస్తారు. ఏమండి, ఒక ఎస్ఐ ఉద్యోగానికి వెళ్తే బస్తారు బుర్ర మీద పరిగెట్టేస్తారు, హై జంపులు చేయిస్తారు, లాంగ్ జంపులు చేస్తారు, నేను ఇవన్నీ చేయనండి, ఇలాంటివన్నీ నేర్పించకండి అంటే పోరా నీకు ఉద్యోగం అంటే పోయి బయటకు పోంటారు. దొంగ నిలబెట్టుకుంటాం మరి. పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని పాడు చేస్తున్నారు ఈ రోజుల్లో, బాగు చేయటం లేదు వాళ్ళు. కానీ దేవుడే ఉన్నాడంటే శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులు, అంటే పిల్లలకు శిక్షకులై ఉండాలి, వాళ్ళకు శిక్షలు అమలు చేయాలి. వారి యందు భయభక్తులు కలిగి ఉండాలి పిల్లలు, వారి యందు భయభక్తులు కలిగి ఉండాలి పిల్లలు. అలాగ నేర్పిస్తేనే నెక్స్ట్ ప్రమోషన్ ఏంటంటే ఆత్మలకు తండ్రి అయిన దేవుడు చస్తే నిన్ను కన్నంలో పెట్టేస్తారు, రంధ్రంలో పడేస్తారు, ఆరు మూడు సైజులో లోపల పడేసి మట్టి చేస్తారు. కానీ ఆత్మ అనేది మా మట్టిలో ఉండదు, అది శరీరాన్ని వీడు వెళ్ళిపోయింది. మరి దానికి తండ్రి అంటూ ఒక ఆయన ఉన్నాడు ఒక మహాలోకంలో. శరీర సంబంధమైన తల్లిదండ్రులు నీకు శిక్షకులై ఉంటే ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మరి ఎక్కువగా లోబడి ఉండాలి. దేవుడు భయం ఉందా? దేవుడు భయం అస్సలు లేదండి. తల్లిదండ్రుల భయం లేదు, దేవుడు భయం లేదు. ఇంతకీ ఏముంది వీడికంటే? పిచ్చి కొడుకంటే పిచ్చి అండి గొప్ప, పిచ్చి కొడుకంటే కూతురండి గొప్ప, పిచ్చి పాడైపోతున్నారండి. ఎంత పిచ్చి పెట్టరేగిందంటే ఒక లోకల్ ఛానల్లో రిలీజ్ అయిన ఈ భాగాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారండి జరిగినవన్నీ. కానీ మనకు ఒక పాఠం, తండ్రులకు ఒక పాఠం కావాలి. కన్నవాళ్ళు పాఠం నేర్చుకోవాలి. పాఠం నేర్చుకోకపోతే కన్నవాళ్ళు ఏమవుతారు? సామెతలు 17:25 బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి దుఃఖం తెస్తాడు. బైబుల్ అండి బైబుల్. బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును. తన్ను కన్న కన్న తల్లికి అట్టివాడు బాధ కలుగు చేయను. ఏం మిగులుస్తున్నారు? ఎందుకు అలాగైపోయారు వాళ్ళు తండ్రులు గారా? ఏమండి, ఇప్పుడు చదివారు కదా 12:9 ఎబ్రీలో, శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి ఉన్నారా? భక్షకులుగా వాడు అడిగిందల్లా ఇచ్చి వాడిని డిస్టర్బ్ చేశారా? ముద్దు నీకే కాదు అందరికీ ఉంది. పేదవాడికి పిల్లల మీద ముద్దు ఉంది, గొప్పవాడికి పిల్లల మీద ముద్దు ఉంది. ఉన్నవాడు గనక సంపాదన వాడు ముద్దుకు ఉపయోగించావు, వాడు హద్దు మీరిపోయాడు. అందుకే ఈ సామెతలు 17:25 ఏమన్నాడు ఆయన? బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తన్ను కనిన కన్న తల్లికి అట్టివాడు బాధ కలుగు చేయను. మరి ఇప్పుడు మారతారా అండి? మరి ఎవరండి మారుస్తారు వ్యవస్థని? పాఠశాల తల్లిదండ్రుల్లా? ఎవరికి కేర్ లేదండి, కనీస పాడేస్తారు వాళ్ళు. వీడు ప్రపంచం తిరుగుతానంటాడు, దేశాలు తిరుగుతానంటాడు, తల్లి షికార్లు కొడతానంటది. సినిమాలు అని సినిమాలు అంటారు, క్లబ్బులు అంటారు, క్లబ్బులు అంటారు, ఫ్రెండ్స్ అంటారు. చివరికి తండ్రికి కన్నవాళ్ళకి కన్నీళ్ళే కదండి వాళ్ళు. సరే కదా, ఎలాంటి వాళ్ళ పిల్లల్ని వాళ్ళకు వచ్చిన ఆ డబ్బుతో పిల్లల్ని ముద్దుగా చూస్తే చివరికి వాళ్ళ కన్నీటి శోకం. ఎంత దారుణంగా మారిపోయారు. సామెతలు 10:1 చూడండి. సామెతలు 10:1 జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోష పరచును. బుద్ధి లేని కొడుకున్నాడు అనుకోండి, తల్లికి దుఃఖము పుట్టించును. తల్లికి దుఃఖాన్ని, తండ్రికి తండ్రికి బాధను కలిగిస్తాడనే సంగతి తల్లిదండ్రులు ముందుగా మీ పిల్లలు కనబో, మీరు మీ పిల్లలు కనబోయే ముందు మీకు తెలుసుకోవాలి. మీరు ముందు దేవుడిచ్చిన సూక్తులు, దేవుడు చెప్పిన మీ కుటుంబ జీవితానికి జీవితానికి కావలసిన ఆజ్ఞలు, వీటిని పాటించవలసిన పరిస్థితులు దేవుడు ముందుగానే బైబిల్లో రాయించాడు. ద్వితీయోపదేశ ఖండంలో నేను మీకు చెప్తున్నాను, మీరు విన్న తర్వాత మీ పిల్లలకి చెప్పండి, వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్తారు. అది ఉందా ఈరోజు? దేవుడు చెప్పిన మాటలను విన్న తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్తున్నారా? తాను పిల్లలు తల్లిదండ్రుల దగ్గర విన్న మాటలు వాళ్ళకు పుట్టిన పిల్లలకు చెప్తున్నారా?
ఇలా చెప్పుకుంటూ వస్తే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ రోజు వ్యవస్థ ఇలా ఉండేదే కాదు ఇలా నాశనానికి వెళ్ళిపోయేదే కాదు ద్వితీయ ఉపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనం చూడండి నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ సంగతుల్ని కుటుంబ జీవితానికి నీ పిల్లలకు సంబంధించిన విషయాలు నీ హృదయంలో ఉంచుకోవాలి తల్లిదండ్రులారా అవి నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలి నీ ఇంట కూర్చున్నప్పుడు నడిచినప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి డిస్కస్ చేస్తున్నావా నువ్వు సూచనగా వాటిని చేతి కట్టుకోవాలి మాట్లాడదవే చెప్తుండాలి పిల్లలకి కడుపులో ఉన్నప్పటి నుంచి ప్రారంభించిన ఈ ప్రాథమిక విద్య వాడు మైండ్ మెచ్యూర్ అయినంత వరకు నువ్వు చెప్పాలి అప్పుడు ఆ యువత బాగుంటుంది సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం ఉపదేశమును ఉపదేశి ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు తుంటరుల సహవాసం రే పార్టీ ఉందా క్లబ్ కి వెళ్దామా మందు కొడదామా రాగింగ్ చేద్దామా అలర పెడదామా ఏ పిల్లల్ని ఎత్తుకెళ్ళిపో రేప్ చేద్దామా చంపేద్దామా ఉపదేశం అంగీకరించు కుమారుడు దేవుడు చెప్తున్న మాటలండి ఇవన్నీ బైబిల్ నుండి మీరు ఏం చెప్తారో అడిగింది మీడియా అందుకే నేను మరి ఆన్సర్ చెప్తున్నాను ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు అంటే కుమారుడు అంటే కొడుకు ఎవరు చెప్పాలి తండ్రి చెప్పాలి తల్లిదండ్రులారా మీ పిల్లలకు మంచి ఉపదేశము చేయుచున్నారా పొన్నలో వాడు బడికి వెళ్ళిపోయాడు నువ్వు ఎక్కడికి పోతున్నావా అన్ని ఇంటి దగ్గర ఉండి పోతున్నావా వాడు బడికి వెళ్తున్నాడా ఏమి నేర్చుకుంటున్నాడు అక్కడ నువ్వు ఎప్పుడైనా వాడిని అబ్జర్వ్ చేస్తున్నావా నీ పిల్లల మీద నీకు ఏ కాన్సన్ట్రేషన్ ఉంది ఎలాంటి నిఘా ఉంది నీ పిల్లల మీద పోలీసులకు నేరస్తుల మీద ఉన్న నిఘా కంటే తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘాని పెంచకపోతే మీ పిల్లలు ఈ సొసైటీలో అక్రమార్కులుగా మారిపోతారు నీ దగ్గర నటిస్తున్నారు వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర పిల్లలు నటిస్తారు కానీ బయటికి వెళ్తే క్రూరులు వాళ్ళు ఉపదేశమును అంగీకరించు కుమారుడు అంటే తల్లిదండ్రులు ఉపదేశం చేయాలి అని అర్థం కుమారుడు అనే పదం తల్లిదండ్రులు తమ కుమారునికి ఉపదేశం చేయాలి ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును చెడల దుస్నేహం చేస్తున్నాడా అయితే నీ తండ్రి తలెత్తకుండా అయిపోతాడు ఎంత దారుణమాలండి ఇవన్నీ 3వ అధ్యాయం 12 సామెతల గ్రంథం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం తన ఒక తండ్రి తా తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించాలి గద్దించని ఎడల యెహోవా తన ప్రేమించిన వారిని గద్దించును తండ్రి తన కుమారుని గద్దించు రీతిగా యెహోవా కూడా తండ్రిని దేవుడు కూడా తాను ప్రేమించిన తన పిల్లలందరినీ గద్దించాలి ప్రేమ ఉంటేనే గద్దించాలండి ప్రేమ లేకపోతే ఎందుకండి గద్దించడం ద్వితీయ ఉపదేశకాండం 8వ అధ్యాయం 5వ వచనం చూడండి ప్రియులారా ద్వితీయ ఉపదేశకాండం ద్వితీయ ఉపదేశకాండం 8వ అధ్యాయం 5వ వచనాలు చూడండి ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించును అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నువ్వు తెలుసుకోవాలి ఆయన మార్గములలో నడుచుకోవాలి ఆయనకు భయపడాలి నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను మనకి ఏమర్థమైందంటే అండి పిల్లలు కడుపు గర్భంలో ఉన్నప్పటి నుంచి నీతి మంచి ధర్మం న్యాయం దేవుడు ఇవన్నీ గర్భంలో ఉన్నప్పుడే తల్లులు వినాలి తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నప్పుడు గర్భంలో ఉన్న శిశువు కూడా వింటున్నాడనే సంగతి తెలుసుకొని పనికిరాని మంచం మీదకి వెళ్ళి చెత్త మాటలు మాట్లాడకుండా
దేవుడు ఆయన కోపం ఆయన ఎలా శిక్షిస్తాడు ఆయన ఎలా బ్రతకమన్నాడు ఎందుకు జన్మనిచ్చాడు ఎందుకు గర్భంలో ఉంచాడు మన బిడ్డని ఈ విషయాలు తల్లిదండ్రులు తమ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు చర్చించవలసినటువంటి చర్చనీయ అంశం కౌన్సిలింగ్ పుట్టిన తర్వాత ఎవ్వకో కడుపులో ఉన్నప్పుడు ఇవి కౌన్సిలింగ్ ఈ రోజు మన పోలీసులు అంటారు కౌన్సిలింగ్ అండి ఒకసారి చేసిన తప్పించి తల్లిదండ్రుల పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వాలి ఏమంటారు కౌన్సిలింగ్ వాళ్ళకి ఏమిస్తారండి కౌన్సిలింగ్ తప్పు చేస్తుందండి వ్యవస్థ కీర్తన గ్రంథం 119 అధ్యాయం 9వ వచనం చూడండి ప్రియులారా కీర్తన గ్రంథము దేవుడు ఏమని రాసిచాడు కీర్తన గ్రంథము 119 9వ వచనం చూడండి యవనస్తులు యూత్ దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు 3000 సంవత్సరాలు అయ్యిందండి ఆయన ఆమె పిల్లల్ని ఎలా నడిపించాలి ఎలా నడవాలి అని ఇది బడిలో పెట్టండి పాఠాల కింద ఎవరు చెప్పరండి పాఠాలు కప్ప సీమ దోమ పక్షి ఇవే అండి పాఠాలు అసలు నీ గురించి నువ్వు పాఠం నేర్చుకోవా ఆ మా గురించి ఏం పాఠం లేదండి ఇన్ని పాఠాలు నేర్చుకునే బుద్ధిహీనుడా నువ్వు బాగుపడడానికి నువ్వు పాఠాలు నేర్చుకోవా ఈ పాఠాలు దేవుడి దగ్గర ఉంటాయి బైబిల్లో ఉంటాయి బైబిల్ మత పుస్తకం అనుకుంటుంది వ్యవస్థ నీ బ్రతుకును సరిదిద్దే జ్ఞాన పుస్తకం అని ఆలోచించడం లేదు ఈ వ్యవస్థ యేసుకి అబండాలు వేసింది వ్యవస్థ యేసు మాటలకు అన్యాయం జరిగిస్తుంది వ్యవస్థ అజ్ఞానాన్ని విజ్ఞానం అంటుంది విజ్ఞానాన్ని అజ్ఞానం అంటుంది తిరోగాభివృద్ధిని పురోగాభివృద్ధి అంటుంది పిచ్చి పట్టింది లోకానికి ఈ లోకానికి పిచ్చి పట్టిందండి ఎవరండి చెప్తారు వీళ్ళకి ఏమన్నాడు యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు నీ వాక్యమును బట్టి దేవుడా నీ నోట నుండి వచ్చే మాటలను బట్టి దానిని జాగ్రత్తగా తెలుసుకుంట చేతనే కదా పాటలో చెప్పాలండి పాట పాటలో ఎప్పుడు రాసామండి ఇలా ఎన్ని 5-6 సంవత్సరాల నుంచి పాటల్లో మాటల్లో ఇవన్నీ లైట్స్ ఆఫ్ అండ్ షో దగ్గర సాంగ్ ఎప్పుడండి ఈ లోకం మన దగ్గరికి వస్తుంది నశించిపోతున్న ప్రపంచ దేశాల వ్యవస్థలు మన ప్రపంచంలో దేనినైనా మార్చగలమండి డబ్బిచ్చైనా సరే కానీ మనసును మార్చలేమండి అది అంగీకరించదండి మంచిని దేవుని పిల్లలారా ఎంతమంది నా పిల్లలు నెట్ ముందు ఈ వీక్షిస్తున్నారో దీన్ని చూసి మీరు మీ పిల్లలు నశించిపోతున్న వ్యవస్థను కాపాడడానికి వీర సైనికులుగా వీర నారీలుగా నారీమణులుగా మీరు బయలుదేరాలి అప్పుడే ఈ ప్రపంచం బాగుపడుతుంది దేవునికి కొంతమంది పిల్లలైనా దక్కుతారు చూసుకోండి ప్రేమగల మా తండ్రి మేము చెప్పగలిగేది మీ వాక్యము నుండి చెప్తున్నాం వ్యవస్థ ఎక్కడికో పోతుంది అల్లకల్లోలం అవుతుంది తండ్రి పిచ్చి జ్ఞానం మనిషిని ఆవహించి బ్రతుకును చంపుకోవటానికి ఇష్టపడుతున్నారే తప్ప మనసును మార్చుకోవటానికి ఈ సమాజం అంగీకరించడం లేదు అయినా మేమున్నంత వరకు మీరు మాకు నేర్పించిన మహాజ్ఞానం మా ఊపిరి ఉన్నంత వరకు ఈ సమాజాన్ని కాపాడటానికి మా జీవితాలను వాడుకుంటాం మిగిలినది మీ చేతికి అప్పగిస్తాం యేసు నామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమేన్